డాన్స్ అక్కర్లేదు శివ గారు, మాట్లాడేయచ్చు. అందరికీ నమస్కారం. నాలుగేళ్ల తర్వాత నా సినిమా గురించి మైక్ దొరికింది, కొంచెం లెంగ్త్ ఉంటుంది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి, అంటే నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అని చెప్పి మాట మాట్లాడి నా వయసు తగ్గించుకుని ఆయన వయసు పెంచను కానీ, బట్ ఆయన సినిమాలకి టికెట్ల కోసం కొట్టుకొని చొక్కాలు చేయించుకొని చూసాం. ఆయన చూస్తే చాలు, ఆయన షూటింగ్ చూస్తే చాలు అనుకుంటే ఆయనకి కెమెరా యాక్షన్ అని చెప్పే అవకాశం దొరికింది. అలాంటి అవకాశం కల్పించి దీన్ని ఒక అద్భుతమైన ప్రయాణంగా నాకు మిగిల్చిన మెగాస్టార్ గారికి నిజంగా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్ ఫర్ మేకింగ్ దిస్ జర్నీ సో బ్యూటిఫుల్ అండ్ సో మెమరబుల్. అండ్ ఈ సినిమా ఆచార్య అని పెట్టాను, నిజంగా ఈ సినిమాతో నాకు ఒక మంచి ఆచార్య దొరికారు. సో మెగాస్టార్ గారు అంటే గ్రేట్ యాక్టర్, ఒక గ్రేట్ డాన్సర్, ఒక పెద్ద స్టార్ అని మనకు తెలుసు. కానీ ఈ సినిమా జర్నీలో ఆయన ఎంత గొప్ప మనిషి, ఇన్ని నేర్చుకు నాతో పాటు మా ఎంటైర్ యూనిట్, నిజంగా చిరంజీవి గారితో ఇన్నేళ్ళు ట్రావెల్ క్రియేట్ చేసినందుకు నాకు అందరూ నాకు థ్యాంక్స్ చెప్పేవారు. ఆయనతో గడిపిన మూమెంట్స్, ఆయన నుంచి నేర్చుకున్న సంగతులు, నిజంగా అది ఇట్స్ ఎ గ్రేట్ ట్రెజర్. అది జీవితకాలం మిగిలిపోతుంది సార్ ఆ ట్రెజరు, మీరు ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్. అండ్ మై ప్రొడ్యూసర్స్ నిరంజన్ అండ్ అన్వేష్ రియలీ, అంటే ఏది అడిగితే అది ఇచ్చారు. అంటే ఒక చాలా ఖర్చు అయ్యే సెట్ కడదామంటే రెడీ అన్నారు. ఏ రోజు రెస్ట్లెస్ అవ్వలేదు ఇన్నేళ్ళు వెయిట్లో. ఐ నో హౌ మచ్ యూ స్పెండ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు ఏ ఒక్కరోజు కూడా మీరు చిన్న ఉత్సాహపడలేదు. అండ్ థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ మై హార్ట్ ఫర్ దిస్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్. అండ్ నా ప్రాణం తిరు, నిజంగా సచ్ ఏ లాంగ్ ట్రావెల్. జనతా గారే జాయిన్తో చేశాను, భర్త నేను చేశాను, ఇప్పుడు ఆచార్య. 3 ఇయర్స్ నాకంటే ఎక్కువ ఈ సినిమా గురించి, నాకంటే ఎక్కువ పెద్ద కలకన్నాడు ఆయన. అండ్ నిజంగా ద డ్రీమ్ కేమ్ ట్రూ. అండ్ థ్యాంక్ యూ తిరు సార్ ఫర్ సచ్ ఏ లాంగ్ జర్నీ విత్ మై. అండ్ మై ఆడిటర్ సురేష్, నాకు భర్త నేనుకి ఎలాగే చేశారు, ఈ సినిమాకి ఎలాగే చేశారు. థ్యాంక్స్ ఫర్ క్రియేటింగ్ ద వరల్డ్ ఆఫ్ ధర్మస్థలి. అండ్ మా మణి శర్మ గారు, నిజంగా ఆయన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేశారు, మంచి పాటలు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ మై ఎంటైర్ టీమ్, 4 ఏళ్ళ నుంచి బహుశా ఇప్పుడు కూడా ఇంకా ఎక్కడో పనిచేస్తూ ఉండి ఉంటారు, ఆల్ మై టీమ్, త్రివేది, శ్రావణ్, చైతన్య, గణ, శ్రీను, అనిరుద్ధ్, భద్రం. అండ్ థ్యాంక్స్ టు బాల అండ్ ప్రవీణ్ అండ్ మై ఫ్రెండ్ సుధాకర్. నిజంగా వాడి సినిమాకి ప్రొడ్యూసర్ కాకపోయినా నెక్స్ట్ సినిమాకి ప్రొడ్యూసరు, బట్ ఈ సినిమాకి రోజు ఏదో ఒక పని, బిజినెస్ సైడు, మార్కెటింగ్ సైడు, ఈ సినిమా నాకు అండగా నిలబడి ఒక ఆచార్యని ఎంత పెద్ద హిట్ చేయాలి అని చెప్పి ప్రతి క్షణం తప్పించే నా ఫ్రెండ్ సుధాకర్కి అండ్ మా రామ్ లక్ష్మణ్స్. రామ్ లక్ష్మణ్లు యాక్చువల్లీ ఫైట్ మాస్టర్స్, కానీ వాళ్ళు సెట్లో ఉంటే డ్యాన్స్ మాస్టర్లా ఉంటుంది నాకు ఎప్పుడు. అంటే వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ నవ్వు, వాళ్ళ సరదా, అందుకే వాళ్ళ ఫైట్స్ కూడా అంత అందంగా ఉంటాయి. అంత సరదాగా అంత నవ్వుతూ తీస్తారు కాబట్టి ఆ ఫైట్లో అంత ఎనర్జీ ఉంటుంది. థ్యాంక్ యూ రామలక్ష్మణ్ మాస్టర్స్, ఎప్పుడు నాకు ఇలాంటి మంచి ఫైట్ చేసి పెట్టినందుకు. అండ్ మా సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి, ఎప్పుడు నేను ఎంత మంచి అనివేశించిన సరే నన్నే ఆశ్చర్యపచారు రాస్తారు మీరు ఎప్పుడు. అండ్ థ్యాంక్ యూ. అండ్ అనంత్ శ్రీరామ్ గారికి అండ్ భాస్కర్ భట్ల నాయక్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి. ఈ కథ చెప్తుంటే ఊరికి నేను ఏదో ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి చెప్పడానికి వచ్చా అనుకున్నారు ముందు,
సో కథ విన్న తర్వాత ఇందులో మీరు చేయాలి సార్, చాలా మంచి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ అనగానే ఆయన వెంటనే వినేసి, అది ఫేవర్లా కాకుండా వినేసి వెంటనే ఓకే అనేసారు. నేను సార్ థ్యాంక్ యూ సార్, మీరు అంత ఇన్స్టెంట్గా ఓకే అంటారని తెలియదు అంటే చిచ్చి నేను ఏదో ఫేవర్ చేస్తున్నాను ఫీల్ అవ్వమాకండి, నిజంగా నాకు నచ్చి చేస్తున్నాను, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఛాన్స్. పైగా నాన్నగారితో చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇంత బ్యూటిఫుల్గా ఇంత మంచి క్యారెక్టర్తో రావడం నాకు చాలా అదృష్టం అని చెప్పాను. సో రియలీ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు. నిజంగా ఇంత ఎనో అది హౌ టఫ్ అది మీ ట్రిప్లార్ అప్పుడు గెటప్స్ కానీ మీ టైట్ స్కెడ్యూల్స్ కానీ ఎంత వెయిట్లో ఆ వెయిట్లో మీరు నాకు చరణ్ గారి డేట్స్ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చి ఆచరణ కూడా పూర్తి అయ్యేలా చేసినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ రాజమౌళి గారు. అండ్ April 29th రిలీజ్ సినిమా, రియలీ ఇట్ విల్ బి ట్రీట్ టు ద మెగా ఫ్యాన్స్. అందరూ చాలా కష్టపడ్డాం, 4 ఏళ్ల కృషి ఇది. మీ అందరూ రేపు 29th సినిమాలో చూసి మా అందరికీ మంచి విజయం అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివగారు. అండ్ ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా వేదిక మీదకి చిరంజీవి గారు విత్ యువర్ పర్మిషన్. అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు అంటే ఓ ఎస్ అంటాం మనందరము. ఆర్ఆర్ఆర్తో ప్రపంచనం సృష్టించినటువంటి ఈ డైరెక్టర్కి సాదర స్వాగతం పలుకుతూ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ ఆర్ఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం ఒక తెలుగు సినిమా కాదు, ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ అందరినీ ఆకట్టుకున్నటువంటి చిత్రంగా రాజమౌళి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ టు హిస్ హోల్ టీమ్ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. సో కొనిదల ప్రొడక్షన్స్ అండ్ మ్యాచ్ని ఎంటర్టైన్మెంట్